ప్రసాద్ గారు రైతు శాస్త్రవేత్తలు రైతు సోదరులు రైతు మహిళలు అట్లాగే విద్యార్థులు అందరికీ నమస్కారాలు ప్రత్యేక ప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ కూడా నమస్కారాలు అండి ఇది మనము అగ్రిటెక్ అనే కార్యక్రమం మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు వారు ఇది కార్యక్రమం ఏర్పాటు అతిథులుగా పాల్గొంటున్న ఎంఎస్ నాగిరెడ్డి గారు వైస్ చైర్మన్ ఏపీ అగ్రికల్చర్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్లాగే మన జోన్లకు వచ్చేసరికి పొందా తారీఖున దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ ఈ రోజున మనం ఇక్కడ ఏర్పాటు ఇందులో అట్లాగే 22వ తారీఖు ఏఆర్ఎస్ కదిరిలో మనకి కిసాన్ మేళ ఏర్పాటు చేస్తుంది ఇక్కడ 8వ తారీఖున నంద్యాలలో కూడా మన కిసాన్ మేళ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇక ఇక మిగిలిన 2-3 కిసాన్ మేళ రబీలో ఏర్పాటు చేయడం తిరుపతి అట్లాగే నెల్లూరు ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే వ్యవసాయ యాంత్రికులు మనం ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని పరిష్కారం కనుక్కోవడం జరుగుతుంది అట్లాగే మన వ్యవసాయ పరిశ్రమ స్థానాలు అట్లాగే కృషి విజ్ఞానం విశేషం అండి మీ అందరికీ తెలుసు ఆచార్య ఎన్టీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిరంతరం కూడా రైతు సేవల్లో నిమగ్నమై ఎన్నో రకాలైన వంగడాలని మనం మన ఆచార్య ఎన్టీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయడం జరిగింది అలాగే మీరు వరిగా చూసినట్టయితే దాదాపుగా దేశం మొత్తం మీద 3/4 పంటు మన వెరైటీసే కల్టివేట్ చేస్తూ ఎంతో రైతులు ఎంతో ఫలసాయాన్ని 2వ పుస్తకం కోతలనంతర సాంకేతిక పరిజ్ఞానం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మీద సో ఈనాటి కాలంలో పంట పండించడమే కాదు పంట పండించిన తర్వాత సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం కాబట్టి మొదటగా పంటను పండించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఏంటంటే మనం టెక్నాలజీ టెక్నికల్ సక్సెస్ ప్రాక్టికల్ సక్సెస్ అవుతా లేదా తర్వాత ఎకనామికల్ వైబిలిటీ ఉందా లేదా ప్రాక్టికల్ సక్సెస్ ఎకనామికల్ వైబిలిటీ లేకపోతే టెక్నికల్ సక్సెస్ తో బయట వచ్చి ఏమీ కూడా సక్సెస్ కావు సో అది మనం అక్కడ ఎంతసేపు కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనం అక్కడ చెప్తానే ఉంటాం ఇవాళ నాటుకోడి పిల్లలు మన విశ్రాంతి కేవీకెల్ నుంచి నేను కేవీకెల్ వెళ్తే వాడు ఎవరి దగ్గర పెరిగితే పిల్లలు తీసుకుని దాడి పెంచేసాడు అక్కడ నుంచి ఇస్తుంది అది కాదు దానికోసం కాదు ఉంది ఇవాళ డిమాండ్ ఉన్న దాంట్లో ఆల్ కేవీకెస్ లో ఇవాళ ఐసీఆర్ నుంచి 700 పైకి పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు సో భారతదేశంలోనే డిఫెన్స్ అండ్ రైల్వేస్ తర్వాత అత్యధిక బడ్జెట్ ఉంది ఐసీఆర్ వ్యవసాయ పరిశోధన మొన్న మనం డిసెంబర్ 3వ తారీఖున వ్యవసాయ విద్య అంటే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ డే కింద ఐసీఆర్ డిక్లేర్ చేసింది మన యూనివర్సిటీలో కూడా నిజంగా స్కూల్ పిల్లలందరూ తెలిసి ఈసీఆర్ వచ్చిన తర్వాత చాలా మంచి కార్యక్రమం చేశారు అంటే ఆ జనరేషన్ పిల్లలకి వ్యవసాయ అవసరం వ్యవసాయం ఎందుకు చేయాలి అనే దానికి పిల్లలు తెలియాలి కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు సో అలాగే తప్పనిసరిగా మీ అందరి సహకారంతో రైతు సహకారంతో అలాగే శాస్త్రవేత్తల సహకారంతో ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా కోవిడ్ వచ్చిన తర్వాత బహుశా భారతదేశంలో వ్యవసాయాన్ని అన్నిసార్లు రివ్యూ చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రతిరోజు ఫస్ట్ కోవిడ్ 1 అవర్ కోవిడ్ రివ్యూ 1 అవర్ అగ్రికల్చర్ రివ్యూ
ప్రతి రోజు ఇమిడియట్ గా హరికి మార్కెట్ ఆగిపోయింది. మార్కెట్ కోడిగుడ్లు మార్కెట్ ఇమిడియట్ గా రిలీజ్ చేసింది. చేపల మార్కెట్ ఇమిడియట్ గా రిలీజ్ చేసింది. ఇవన్నీ ముందు ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలైనవి. ముఖ్యమంత్రి గారితో చర్చ ఆయన నిర్ణయంతోనే మొదలైనవి. అయినప్పటికీ అంత ఇదిగా ఉన్న ప్రకృతి వచ్చిన సంక్షోభంలో ఈ రోజు మిర్చి రైతు ఈ రోజు నడే ప్రతి రైతు ప్రారంభించుకోవడం దాంట్లో నాకు భాగస్వామ్యం చేయడం సంతోషం. టెక్నాలజీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా చాలా అవసరం. పూర్తిగా ఈ దేశ వ్యవసాయక దేశంగా ఉన్నప్పుడు టెక్నాలజీని ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చిన బాధ్యత మనందరిపై. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేను రైతు పక్షపాతిని అని చెప్పి మాటలో కాదు చేతల్లో చేసి చూపించే నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఆయన మాకు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఏదో ఒక కోణంలో ఆలోచించడం కాదు, ఒక వైపు మాత్రమే అభివృద్ధి చేయడం, మిగతా పరిసరాలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. మొత్తం సమగ్రమైన అభివృద్ధి జరగాలి. అన్ని కోణాల్లో ఆలోచించి రైతాంగానికి ఏది కావాలో మనం వాటిని అందుబాటులో తీసుకురావాలనేది ఆయన మాకు ఎప్పుడు చెప్తున్న విషయం. ఈరోజు టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడో ఒక సందర్భంలో డిస్కస్ చేసినప్పుడు ఒక అధికారి చెప్పారు, ఒక సైంటిస్ట్, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా అడ్వాన్స్డ్ కారు మోడల్స్ వచ్చాయి, ఈవెన్ చిన్న చిన్న బైక్స్ లాంటి చిన్న చిన్న వాహనాల్లో కూడా రకరకాల మోడల్స్ని మనం ఆవిష్కరిస్తున్నాం. కానీ రైతు కోసం రైతు సాంకేతికత కోసం ఆవిష్కరణలు వాటితో పోలిస్తే నాట్ ఈవెన్ 10% 5% కూడా లేవు అనేది ఒకసారి ఆయన చెప్పారు. ఎవడో పూర్వం ఏ పద్ధతులు అయితే వాడుతున్నామో అదే పద్ధతిలో వ్యవసాయం చేయాలి, పూర్వం ఏ పద్ధతులు అయితే మార్కెటింగ్ చేస్తున్నామో ఇప్పుడు అదే పద్ధతిలో మార్కెటింగ్ చేయాలంటే ఈ దేశం ముందుకెళ్ళాలి. పైగా మన లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం విభజన తర్వాత 62% పాపులేషన్ కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల పురోగతి ద్వారా మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతామన్న పరిస్థితి ఉన్నప్పుడు మనం తప్పకుండా ఈ సాంకేతికత అనేది చాలా కీలక అంశంగా మనం చూడాలి. అందుకే దీనిపై కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాము, అమలు చేస్తాము. ఈ రాష్ట్రంలో ఈ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలు కూడా తీసుకొస్తాము. ఒక్కొక్కటి దాదాపు 10-12 కోట్ల రూపాయల వ్యయంతో రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, గోదావరి జిల్లాలో ఒకటి ఏర్పాటు చేస్తాము. పూర్తిగా ఆ ఇన్స్టిట్యూట్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నామంటే ఏ టెక్నాలజీ అయినా ఏ కొత్త మెషిన్ అయినా సరే వస్తే అది ఖచ్చితంగా ఆ శిక్షణా కేంద్రంలో ఉండే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటికి సంబంధించి రైతుల్ని రెగ్యులర్ ఎక్స్పోజర్ విజిట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలనేది ఆ దాంట్లో పెట్టాము. అయితే వ్యవసాయానికి గర్వంగా చేతుల్లో పై కింద కలిగినప్పుడే రైతులు సుఖంగా ఉంటారు అప్పుడే మా గర్వం అనేది ఆ విధంగా ఎంపలో తయారు చేయడం జరిగింది సార్. దీన్ని స్వీకరించి మమ్మల్ని అందరినీ కృతజ్ఞతలు కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.